हाय अंडी, वेलकम टू वीएल टेस्टी। रेसीपी सग्गुबियम पायसम पातकालम नाटी ट्रेडिशनल रेसीपी। सग्गुबियम पायसम परफेक्ट एला प्रिपेर चेयालनेदी नेनु मीकु चूपिस्तानु। నేను చెప్పే టిప్స్ మిస్ చేయకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి। ముందుగా మందపాటి గిన్నె ఏదైనా తీసుకొని దానిలో 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి 3 మినిట్స్ బాగా మరిగించాలి। నెక్స్ట్ ఒక కప్పు సగ్గుబియ్యం అంటే 150 గ్రామ్స్ ఈ వాటర్లో యాడ్ చేసి గరిటెతో కలదిప్పి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఉడకనివ్వాలి। మధ్యలో గరిటెతో కలపెడుతూ చెక్ చేస్తూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది। 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి, 50% వరకు బాయిల్ అయ్యాయి। ఇప్పుడు ఫ్లేమ్ మర్చిపోకుండా స్లిమ్ లో పెట్టండి, మరో 10 మినిట్స్ ఉడకనివ్వాలి। ఇలాగే మరో 10 మినిట్స్ అయిన తర్వాత 90% వరకు ఉడుకుతాయి, ఇలా అయితే సరిపోతుంది। మరీ ఎక్కువగా ఉడకనివ్వకండి, ఎందుకంటే తినేటప్పుడు ఏమీ తెలియదు, మెత్తగా జారిపోతాయి। ఇవి కొంచెం బాల్స్ లాగా పంటి కింద తగులుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా 90% ఉడికిన తర్వాత ఇందులో 1.5 కప్ షుగర్ వేసుకొని ఒకసారి కలపెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలి। మీరు గనుక కొంచెం ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోండి। ఇప్పుడు దీనిలో కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేయాలి, అలాగే కొంచెం కల్లుప్పు లేకపోతే సాల్ట్ రవ్వగా కొంచెం యాడ్ చేస్తే ఇది స్వీట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది। 1 కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పు పాలు పడతాయి। స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పాలు యాడ్ చేయండి, కాచి చల్లార్చిన పాలు మాత్రమే। ఇది చల్లారే కొద్దీ చిక్కబడుతుంది, ఈ మెజర్మెంట్స్తో చేస్తే ఎంతసేపు అయినా సరే గట్టిగా అవ్వకుండా ఉంటుంది। ఇలా చేస్తే చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇష్టంగా తినేయాల్సిందే। ఫైనల్లీ ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి 4 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని దానిలో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కిస్మిస్ అలాగే జీడిపప్పు ముక్కలు వేసి దోరగా వేయించి ఈ పాయసంలో యాడ్ చేసుకోండి। అంతేనండి, ఎంతో టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ। మీకు గనుక ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు।